ఉదయగిరి పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో శ్రీశ్రీ హజ్రత్ ఖ్వాజా సయ్యద్ అబ్దుల్ ఖాదర్ సాహెబ్ ఖాదరి జౌలియా వారి 219 గంధ మహోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ గంధ మహోత్సవానికి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి గారు హాజరై అబ్దుల్ ఖాదర్ ఖాన్ షావలి ఆశీర్వాదాలు పొందారు. ముందుగా స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మరియు కమిటీ సభ్యులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థన నిర్వహించిన అనంతరం గొల్లపూలతో ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి గారిని సన్మానించారు. అఖీ థ్యాంక్ యూ సో మచ్ అసలు మరి మన కావాలి అల్లా యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఆ దేవదేవుని ఆశీస్సులు అందరితో ఉండాలని ఉదయగిరి ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అబ్దుల్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ గారి 219 గంధ మహోత్సవం అంటే ఆయన మన అందరినీ విడిచి 219 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన వర్ధంతిని మన అందరం కూడా జరుపుకుంటున్నాం. అల్లాకి సృష్టికర్త ఆదాం యొక్క ప్రచార సాధకులుగా మహమ్మద్ ప్రవక్త జీవించి అల్లా యొక్క కీర్తి పతాకాలని ప్రపంచానికి నలుమూలల ప్రచారం చేసే సందర్భంలో కొంతమంది కలిసి అల్లా మహమ్మద్ ప్రవక్త యొక్క ముదిమనవుడైనటువంటి హసన్ గారిని దారుణంగా కుటుంబ సభ్యులందరినీ కూడా శరణు కోరితే వారిని చంపిన దానికి చిహ్నంగా మనం ఇటీవల కాలంలో మొహరంలో నాడు పీర్లు పండుగలు మన అందరం కూడా జరుపుకొని వారి ఆత్మశాంతి చేకూర్చేందుకు వారి మరణానికి తోడుగా మేము కూడా బల్లాలు బరిసెలు అన్నీ పట్టుకుని మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ హసన్ గారికి అంకితం చేస్తూ మనం ముహరం కార్యక్రమాన్ని 10 రోజులు జరుపుకున్నాం. జరుపుకున్న తర్వాత ఉదయగిరి గడ్డ మీద సయ్యద్ అబ్దుల్ ఖాదర్ గారి ఉరుసు కార్యక్రమం ఈ రోజున ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. బుడిబుడి నడకల మధ్య, రాజకీయ ఒడిదుడుకల మధ్య జ్ఞానాన్ని నేర్పింది నాకు ఉదయగిరి నియోజకవర్గం. నేను 2019 రాజకీయ అరంగేటం చేసిన నాడు
ఉదయగిరిని సేవ చేయాలి. ఉదయగిరి అనగబడ్డ ప్రాంతం ఒక రైతు బిడ్డగా, ఈ ప్రాంత వాసిగా, ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నాటి నుంచి నేటి వరకు కూడా ఉదయగిరిలో నడియాడుతూనే ఉన్నా, తిరుగుతూనే ఉన్నా, మీతో కలిసిమెలిసి ఉంటూనే ఉన్నా. అయితే రాజకీయ పరిస్థితుల్లో నన్ను మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కావలి నుంచి పోటీ చేయమని చెప్పినప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఉదయగిరి ప్రజలు ఈ ప్రాంతం నుంచి వలబడి ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకి వెళ్తున్నారు. వీళ్ళని ఆర్థికంగా పెంచాలి, వ్యవసాయ రంగంగా అభివృద్ధి చేయాలి, డ్యాములన్నీ తీసుకురావాలి, మంచి సదుపాయాలను ఏర్పాటు చేస్తే కల్మషం లేని ఉదయగిరి ప్రజలు తాగటానికి నీరు, ఉండటానికి కాలనీలు, పని చేసుకోవడానికి వ్యవసాయ భూములు కానీ చేయగలిగితే ఈ ప్రాంతం అంతా సస్య శ్యామలం అవుతుంది. ఒక పేద కుటుంబంలో పుట్టే రైతు బిడ్డగా నా జీవితానికి ధన్యమవుతుందని ఆలోచించా. కానీ బాబు గారి నిర్ణయం ప్రకారం ఒక మంచి నాయకుడిని మీకు కావాలని నేను ఉదయగిరికి పరిచయం చేస్తూ, కాకర్ల సురేష్ గారు మంచి వ్యక్తి, మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, ఉదయగిరికి రావటం ఆయన కానీ నేను కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఇద్దరం కూడా రామ లక్ష్మణ లాగా, ఆయన రాముడుగా ఉంటే నేను లక్ష్మణుడిగా తోడుగా ఉండి ఈ ఉదయగిరి అభివృద్ధికి అన్నకి తోడుగా తమ్ముడుగా నేను ఉంటానని కూడా ఉదయగిరి ప్రజానీకానికి అందరూ కూడా తెలియజేస్తున్నాను.